Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆశలన్నీ ఆ టీం పైనే. సీఎం చంద్రబాబు పోలవరం, అమరావతిపై ఫోకస్ చేశారు. ఈ రెండు తన ప్రాధాన్యత అంశాలుగా వెల్లడించారు. పోలవరం సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడిన సాంకేతిక సమస్యల అధ్యయనం కోసం అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం చేరుకుంది. ఈ బృందం పరిశీలన చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పైన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. ఈ బృందంలో అమెరికాకు చెందిన డేవిడ్, జిఎన్ ప్రకోడికోకో, కెనడాకు చెందిన రిచర్డ్ డానియల్, సిమ్ హించ్ బర్గర్ ఉన్నారు. తొలి రోజు కాఫ్ర డ్యాంతో పాటు ఇతర పనుల తీరును పరిశీలిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వరదలకు దెబ్బతిన్న రిటర్నింగ్ వాల్తో పాటు కాఫర్ డ్యాం, గాయన్ బండ్ను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పోలవరంను నాశనం చేసిందని విమర్శించారు. అనంతరం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. తిరిగి ప్రాజెక్టు పనులను ఎలా ప్రారంభించాలి అనే దానిపై నిపుణుల బృందాన్ని నియమించారు. బృందం పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తరువాత పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో ప్రభుత్వం నిర్ణయించనుంది. ఈ బృందం వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణుల బృందం నివేదిక ఇవ్వబోతోంది. ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇక అప్పర్ కాపర్ డ్యాంలో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాలుగా ఉండబోతోంది. మెయిన్ డ్యాంలో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతులు చేయాలా లేక మళ్ళీ కొత్తగా నిర్మించాలా అనేది నిపుణులు తేల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ టీం నివేదిక చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి వేసే అడుగులకు కీలకం కానుంది.